బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరంపై లేని శ్రద్ధ కాళేశ్వరంపై ఎందుకన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో తప్పు జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. పోలవరానికి కాళేశ్వరానికి లింకు ఎందుకు పెడుతున్నారని అడిగారు. కాళేశ్వరంలో కేసీఆర్ లక్షల కోట్లు మింగేశారని బండి సంజయ్ ఆరోపించారు. నిన్న కాళేశ్వరం పేరు తప్పు జరిగిందని గుర్తించిండు, తప్పు జరిగిందని ఒప్పుకుంటుండు కదా. ఇప్పుడు తప్పు జరిగిందా కాదా చెప్పిండా? చెప్పడు. తప్పు జరగలేదు అంటలేదు. సరే ఇంకో ఫలం ఈ ప్రాజెక్ట్లో ఇబ్బంది ఉందంటే ఈ చూపిస్తా కదా. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా ఏది ఇష్టం కూడా వాళ్ళు పక్క చెల్లించుకుంటారు. లక్ష కోట్లు సంపంగా అయిపోయినట్టు కదా. ఏ తరలి చేసు నువ్వు ఇస్తా కదా కాదనదండి. పోయి నిన్న కాళేశ్వరం సందర్శించి సాధించింది ఏంది? తప్పు జరగలేదు అని చెప్పదలుచుకున్నారా? అది కూడా చెప్పలే. పోయి ఆ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవాలయాన్ని అక్కడ దేవుడిని అవమానపరిచారు. వాళ్ళు సాధించింది కదే. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, కాళేశ్వరం ముక్తీశ్వర దేవాలయం యొక్క భక్తులకు క్షమాపణ చెప్పాలి. మీరు హిందువులు అయితే మీరు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు అంటే దేవుడి మీద భక్తిభావం మీకు ఉన్నట్టు అయితే క్షమాపణ చెప్పాలి.